ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రివర్స్ టెండరింగ్ అనే కొత్త మాట మొదలుపెట్టింది జగన్ సర్కార్. ఈ మాట విని చాలా మంది ఆశ్చర్యపోయారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన కాంట్రాక్టర్లను రద్దు చేస్తూ కొత్త సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి రివర్స్ టెండరింగ్ అనే ఓ కొత్త అందమైన పేరు పెట్టింది. తమకు అనుకూలంగా ఉండే వాళ్లకు కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్న ప్రాజెక్టులలో కూడా కాంట్రాక్టులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త వారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను రివర్స్ టెండరింగ్ లో భాగంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ట్రాన్సాయ్ సంస్థ సమర్థవంతంగా పనులు చేయకపోవడంతో నవయుగ కంపెనీకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పగించింది. నవయుగ పనులు చేపట్టాక పనులు వేగవంతంగా అవ్వడమే కాకుండా కాంక్రీట్ పనుల్లో గిన్నీస్ రికార్డులు కూడా నమోదు చేశారు. అయితే ఆ సంస్థను కాదని కొత్త కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం పనులు అప్పగించగా అనేక అనుమానాలు కూడా వచ్చాయి. ఆ పనులను ఎలాగైనా సరే దక్కించుకోవాలని మెగా ఇంజనీరింగ్ కంపెనీకి 780 కోట్లు తక్కువగా టెండర్ వేసింది. అతి తక్కువగా టెండర్ వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు పనులు అప్పగించింది. 5,535 కోట్లకు నవయుగ కంపెనీ పోలవరం పనులు చేయటానికి ముందుకు వస్తే టీడీపీ వాళ్ళ కంపెనీ అని పనులు రద్దు చేశారు. అతి తక్కువగా మెగా కంపెనీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు అప్పగించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా పోలవరం ప్రధాన అంచనాలను 1,600 కోట్లకు పైగా పెంచుతూ రాష్ట్ర జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ లో మెగా కంపెనీ టెండర్ వేసిన దానికంటే దాదాపుగా 1,600 కోట్ల రూపాయలు అదనంగా ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా 780 కోట్లు ఆదా చేశామని ఘనంగా చెప్పుకున్న రాష్ట్ర సర్కార్ ఇప్పుడు అదనంగా మరో 800 కోట్లకు పైగా మెగా సంస్థకు కట్టబెట్టడం చూస్తుంటే రివర్స్ టెండరింగ్ పేరుకు మాత్రమే. అసలు వ్యవహారం చాలా ఉందని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.